డ్రైవర్లు నిజంగా హైదరాబాద్ లాంటి నగరంలో. మరి ఆ రోజు మెట్రో స్టేషన్, మెట్రో రైలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత లాస్ వచ్చింది, ఎంత లాస్ ఉంది, ఉచిత బస్ తోటి ఎంత లాస్ ఉంది అనేది మరి బీఆర్ఎస్ నాయకులు చెప్పగలుగుతారని నేను అడుగుతున్నాను. మేము అంటే ప్రజలకు ఖర్చు లేకుండా ప్రభుత్వాలు ఇచ్చే వాటిని సంక్షేమ పథకాల కింద చూసినప్పుడు ఒక సంక్షేమ పథకము ఇంకొకరికి నష్టం వస్తుందనే దాన్ని హైలైట్ చేసి చూపి మరి కోట్లాది మంది మహిళలకు అన్యాయం చేసే ప్రయత్నం చేసింది, చేస్తూనే ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి, మరి దాదాపుగా బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కేవలం 20 లక్షల మందికి రుణమాఫీ చేశారు. మేము ఈ ఒక్క 15-9 నెలల్లో అంటే మేము ఇచ్చిన డేట్లో 15 రోజులు, ఆగస్టు 15 నుంచి ఆగస్టు ఎండింగ్ వరకు దాదాపుగా 18,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసి రైతులకు, ఒక్కొక్క రైతుకు 2 లక్షలు చేసినాం. మీ 10 ఏళ్లలో కనీసం 1 లక్ష రూపాయలన్నా 1 సంవత్సరంలో అయినా మీరు చేశారా నేను అడుగుతున్నా. 1 సంవత్సరంలో అయినా మీరు 1 లక్ష రూపాయలు మాఫీ చేసారా? మీరు చేసినటువంటి 1 లక్ష రూపాయల మాఫీ వడ్డీ మాఫీ అయింది తప్ప ఒరిజినల్ రుణమాఫీ కాలే. అదే కాకుండా ఈరోజు చాలామంది రైతులు మాకు కాలేదు అని అడిగే వాళ్ళలో కొన్ని సాంకేతిక కారణాలు ఉండొచ్చు, కొన్ని ఇతరత్ర కారణాలు, కానీ ప్రధానంగా ప్రశ్నించే రైతులందరూ కూడా గత ప్రభుత్వము మీకు దాదాపుగా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయకపోవడం మూలంగా, అవి రెన్యువల్ కాకపోవడం మూలంగా ఈనాటి రుణమాఫీలోకి 20 లక్షల మంది పేర్లు రాలేదు. ఇది గత బీఆర్ఎస్ చేసినటువంటి పాపం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాల మీద తప్పుడు ప్రచారం చేస్తూ, అభివృద్ధి సంక్షేమాల మీద సీఎం మీద, కాంగ్రెస్ పార్టీ మీద విషయం వెళ్ళగక్కుతూ, తద్వారా పరోక్షంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతోటి అక్కడ నోటిఫికేషన్ వచ్చిన కానుంచి ఇక్కడ మరి ఒక్కరోజు కూడా రికామ్ లేకుండా నిరంతరం విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేయడం కాదు, మా ప్రభుత్వాన్ని విమర్శించడం, బీజేపీకి బీటీఎంగా ఉండడం, బీజేపీని ముందుకు తీసుకురావడం, తద్వారా రాబోయే కాలంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు, అదే కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తివేయించుకోవడం కోసం ఈ రకంగా బీజేపీకి బీటీఎంగా బీఆర్ఎస్ పనిచేస్తుంది. 6 గ్యారంటీలు చేయలేదు, 6 గ్యారంటీలు లేదని పదే పదే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. మరి 6 గ్యారంటీలలో మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసాం. తెల్లారి 2వ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మహిళలందరూ సంతోషిస్తూ ఉంటే బస్సులలో ప్రత్యేకంగా వీడియోలు తీసి చూడండి అయ్యో అని ఒక వెనుకట ఒక సామెత ఉండేది. 33 జుట్లుంటే కానీ 3 చికలు కలిసి ఉండే అనే సామెతను తీసుకొచ్చి మహిళల యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా, తద్వారా ఉచిత బస్సు ప్రయాణం వృధా అనే విధంగా దుష్ప్రచారం చేయడమే కాకుండా ఆటో డ్రైవర్లను కూడా తీసుకొచ్చి ధర్నాలు చేయించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర బీఆర్ఎస్ది.